ఇప్పుడు మనం చూడబోతున్న వంటకం మిక్స్డ్ నాన్ వెజ్ బిర్యానీ. మొదటిగా బిర్యానీ వండుకునే పాత్రలో నెయ్యి వేసుకుని అందులో తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి చీలికలు వేసుకుని కొద్దిగా వేయించుకోవాలి. అందులో కావలసినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని తగినంత ఉప్పు, గరం మసాలా, స్పెషల్ బిర్యానీ మసాలా వేసుకుని బాగా కలిపి కొద్దిగా నీళ్లు పోసుకొని మసాలాలు అన్ని కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు బిర్యానీ రైస్ ఉడకడానికి తగినన్ని నీళ్లు పోసుకుని మరగనివ్వాలి. మరిగిన మసాలా నీళ్లలో నానబెట్టుకున్న బిర్యానీ రైస్ వేసుకుని బాగా కలుపుకొని రైస్ ని ఉడికించుకోవాలి. ఉడికిన రైస్ ని కింద నుంచి పైకి కలుపుతూ బిర్యానీ రైస్ ని రెడీ చేసుకోవాలి. తరువాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి సన్నగా చీలికలుగా తరుక్కోవాలి. ధనియా పొడి, గరం మసాలా, సన్నగా తరిగిన క్యారెట్, కారం, ఉప్పు, బాయిల్డ్ ఎగ్స్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద పెద్ద కడాయి పెట్టి అందులో తగినంత నూనె వేసుకుని, నూనె కాగిన తరువాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుని వేయించుకోవాలి. అందులో ఉడికించుకున్న రొయ్యలు, మటను, వేయించుకున్న చికెన్ వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. తరువాత అందులో చికెన్ షేర్వా వేసుకొని ముక్కలన్నిటికీ పట్టే విధంగా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న బిర్యానీ రైస్ ని వేసుకుని బాగా ఫ్రై చేస్తూ అందులో ఒక ఉడికించుకున్న ఎగ్ వేసుకుని కలుపుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన మిక్స్డ్ నాన్ వెజ్ బిర్యానీ రెడీ.